సిపిఐ రాష్ట్ర కార్యదర్శిపై ఎమ్మెల్సీ తాత మధు ఇష్ట వచ్చినట్టు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఖమ్మం జిల్లా సిపిఐ అధ్యక్షులు పోటు ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీఆర్ఎస్ నాయకులు తమ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుపై నోటికొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకమని హెచ్చరించారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడి అనేక సమస్యలపై పోరాడుతున్న సిపిఐ పార్టీ అని అన్నారు. ఇక ఇప్పటికైనా టీఆర్ఎస్ నాయకులు తమ తప్పుడు ఆరోపణలు వెనక్కి తీసుకోవాలని సూచించారు. గారు తన అనుచరులతోటి టీఆర్ఎస్ ఆఫీసులో పెట్టిన ప్రెస్ మీట్లో మా రాష్ట్ర కార్యదర్శి మీద మా పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యలకు ఆయన రాజకీయ అపరిపక్వతకి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే తాత మధు గారు మా ఎమ్మెల్సీ ఓట్లతోటి గెలిపించుకొని రాష్ట్రంలో దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయ బాధ్యతాయుతం రాజకీయ నాయకుడిగా మాట్లాడేట్టుగా లేవు. ఎందుకంటే రూరల్ మండలం రఘునాథపల్లి మండలం కామన్ చికల్లో జరిగిన ఘటన, అంతకుముందు రూరల్ మండలంలో జరిగిన ఘటన నేపథ్యంలో ఆ రోజున మా పార్టీ మీద ఇక్కడ పోలీస్ అధికారి చేస్తున్నటువంటి పెట్టుతున్నటువంటి అక్రమ కేసులకు నిరసనగా ఆ రోజున వరంగల్ క్రాస్ రోడ్లో జరిగినటువంటి